Hi viewers, I am Sai Kumar. Welcome to Sai DSE Study Circle. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఇంగ్లీష్ సంబంధించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంగ్లీష్ అనేది ప్రస్తుతం ఏపీలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా గ్రూప్ ఫోర్ యొక్క పరీక్ష తేదీలు ప్రకటించడం జరిగింది. అందుకు అనుగుణంగా అటు టెట్లు డిఎస్సి మరియు ఇటు గ్రూప్ ఫోర్ కి ఉపయోగపడే విధంగా ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. చూడండి, ఈ రోజు చెప్పబోయే పాఠ్యాంశం ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంగ్లీష్ లో ముఖ్యంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ముఖ్య పాత్ర వహించడం జరుగుతుండేది. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని తెలుగులో భాషా భాగాలు అంటారు. చూడండి, ఈ పార్ట్స్ ఆఫ్ ఏంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు ఏమేమి ఉన్నాయంటే, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఫస్ట్ వచ్చేసి నౌన్, నెక్స్ట్ ప్రొనౌన్, మూడు యాడ్జెక్టివ్, నాలుగు వెర్బ్, ఐదు యాడ్వెర్బ్, ఆరు ప్రపోజిషన్, ఏడు కంజంక్షన్, ఎనిమిది ఇంటర్జంక్షన్. చూడండి, నౌన్ అంటే నామవాచకం, ప్రొనౌన్ అంటే సర్వనామం, యాడ్జెక్టివ్ అంటే నౌన్ ప్రొనౌన్ యొక్క విశేషణాన్ని లేదా గుణాన్ని తెలిపేది యాడ్జెక్టివ్. నెక్స్ట్ చూడండి, వెర్బ్. వెర్బ్ అంటే క్రియ అండి, క్రియ. వెర్బ్ క్రియ అంటే ఏదైనా జరిగిన పనిని తెలియజేసేది వెర్బ్ అండి. నెక్స్ట్ చూడండి, యాడ్వెర్బ్ మిత్రమా. యాడ్వెర్బ్ అంటే సహాయక క్రియ, సహాయక క్రియ. వెర్బ్ కి ముందు వచ్చేది. నెక్స్ట్ చూడండి, ప్రపోజిషన్. ప్రపోజిషన్ నౌన్ లేదా ప్రనౌన్ యొక్క స్థానాన్ని భర్తీ చేసేది ఏంటంటే ప్రపోజిషన్. నెక్స్ట్ చూడండి, కంజంక్షన్. కంజంక్షన్ కంజంక్షన్ అంటే రెండు పదాలని కలిపేది మిత్రమా. నెక్స్ట్ చూడండి, ఇంటర్జంక్షన్. ఇంటర్జంక్షన్ అంటే హావభావాలు లేదా ఆశ్చర్యాలు, ఆనందాన్ని వ్యక్తం చేసేది ఇంటర్జంక్షన్. ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మొత్తం చూడండి 8 ఉన్నాయి. ఇంకోసారి, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వెర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. నౌన్ అంటే పేరును తెలిపేది, ప్రొనౌన్ అంటే పేర్లకు బదులుగా ఉపయోగించేది, యాడ్జెక్టివ్ అంటే నౌను ప్రణౌన్ యొక్క విశేషణాన్ని తెలిపేది వెర్బ్, క్రియ క్రియను గురించి తెలిపేది యాడ్వెర్బ్, సహాయక క్రియ ప్రపోజిషన్ అంటే నౌన్ ప్రణౌన్ యొక్క స్థానాల్లో వచ్చేది, వీటి యొక్క స్థానాలను భర్తీ చేసేది ప్రపోజిషన్. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే పదాల మధ్య పదాలను కలిపేది. నెక్స్ట్ ఇంటర్జెక్షన్, హావభావాలు గాని ఆశ్చర్యాలు గాని తెలియజేసేది ఇంటర్జంక్షన్ మిత్రమా. ఇప్పుడు చూసుకుంటే ఇందులో ఫస్ట్ లో భాగంగా నౌన్ గురించి మనం చర్చిస్తాం మిత్రమా. నౌన్ 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 అసలు నౌన్ అంటే ఏంటంటే నామవాచకం. ఈ నౌన్ లో వివిధ రకాలు ఉంటాయండి. ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్, సెకండ్ వన్ కామన్ నౌన్, థర్డ్ వన్ కలెక్టివ్ నౌన్, ఫిఫ్త్ వన్ మెటీరియల్ నౌన్, నెక్స్ట్ చూడండి లాస్ట్ ఆఫ్ ఆల్ అబ్స్ట్రాక్ట్ నౌన్. చూడండి, నౌన్ నౌన్ అంటే నామవాచకం, నామవాచకం అంటే పేర్లు, పేర్లు నేర్పేది నౌన్. చూడండి, అందులో ఇవి వచ్చేసి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేవి వీటి నౌన్ లో యొక్క విభాగాలు, అంటే నౌన్ యొక్క రకాలు. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఈ నౌన్ లో రకాలండి. చూడండి, ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ 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 అంటే చూడండి, ఒక ప్రత్యేకంగా ఒకరిని ప్రత్యేకంగా తెలియజేసేది ఏంటంటే ప్రాపర్ నౌన్ అండి, ప్రత్యేక పేర్లు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇండియా, ఇండియా తీసుకోండి. ఇండియా అనేది ప్రాపర్ నౌన్ అండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక వ్యక్తిని గుర్తించడానికి గాని ఒక పర్టికులర్ గా ఏదైనా ఒక దాన్ని గుర్తించడానికి ఉపయోగించేది ప్రాపర్ నౌన్, అంటే ఒక ప్రత్యేకంగా గుర్తించేది. చూడండి, ఇండియా, ఇండియా అనేది ప్రాపర్ నౌన్, అంటే ఇండియా అనేది భారతదేశం అనేది మన దేశానికే పేరండి, ఇంకా ఏటికి ఉండవు. అదే
కామన్ నౌన్, కామన్ నౌన్ చూడండి, కామన్ నౌన్ అంటే అందరికీ ఒకే విధంగా ఉపయోగిస్తారండి. కామన్ నౌన్ చూడండి, ఒకే రకమైన జాతికి సర్వసాధారణంగా ఇచ్చే పేరు కామన్ నౌన్ అంటే. ఇప్పుడు చూడండి, కామన్ నౌన్ కి ప్రాపర్ నౌన్ కి మధ్య డిఫరెన్స్ చూడండి. ప్రాపర్ నౌన్, ప్రాపర్ నౌన్ అంటే ప్రత్యేకంగా ఒకటిని తెలియజేయడానికి. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా అనేది, ఇండియా అనేది ఎక్కడ ఉండదు. ఒక దేశం యొక్క దాని హిందీ గుర్తించడానికి ఉపయోగించేది పదం ప్రాపర్ నౌన్. ఇప్పుడు ఇండియా, ఇండియా అనేది ప్రాపర్ నౌన్. అదే విధంగా కంట్రీ చూడండి, మనది ఏ కంట్రీ, ఇండియా, అదే కంట్రీ వచ్చేసి కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంది, ఇప్పుడు కంట్రీలో ఇండియా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక ఉండిద్ది, వివిధ రకాల దేశాలు ఉంటాయి. ఆ దేశాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఇవి ఏంటి, పాకిస్తాన్ అనేది ప్రాపర్ నౌన్, అదే కంట్రీ, దేశం వచ్చేసి కామన్ నౌన్. వీటి మధ్య చూడండి, ఇప్పుడు సాయి అనేది ఏంది, ప్రాపర్ నౌన్, అదే అతను, హీ అంటే కామన్ నౌన్. ఇప్పుడు అందరు అతను అంటే ఎవరైనా రావచ్చు, అదే ప్రాపర్ నౌన్ అనుకో. పర్టికులర్ గా సాయి అంటే పలుకుతాడు. నెక్స్ట్ చూడండి, కలెక్టివ్, కలెక్టివ్, కలెక్టివ్ నౌన్ వచ్చేసి గుంపు లేదా సమూహం అండి, గుంపు లేదా సమూహం. కలెక్టివ్ నౌన్ అంటే ఒక గుంపుని గాని సమూహాన్ని గాని తెలియజేయడానికి ఉపయోగించేది ఏంటంటే కలెక్టివ్ నౌన్. ఇప్పుడు సపోజ్ చూడండి, టీమ్, టీమ్ అంటే ఏంది, ఒక టీమ్ ఉందనుకో, ఆ టీమ్ లో ప్లేయర్స్ సమూహం, ప్లేయర్ యొక్క సమూహం, మెంబర్ ఆఫ్ ప్లేయర్స్, దాన్ని టీమ్ అంటారు. ఒకడు ఉంటే టీమ్ అవునరు అంటే దాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. చూడండి, ఒక గుంపు లేదా సమూహం తెలియజేది. ఇప్పుడు టీమ్ అనేది ఒక కలెక్టివ్ నౌన్, ఆ టీమ్ లో మెంబర్స్ వచ్చేసి ప్లేయర్స్ అంటారు, ప్లేయర్స్ సముదాయం టీమ్. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ చూడండి, మెటీరియల్ నౌన్ అండి. మెటీరియల్ నౌన్, మెటీరియల్ నౌన్ అంటే వస్తువులు పదార్థాల సముదాయాన్ని తెలియజేస్తుంది. మెటీరియల్ నౌన్ అంటే వస్తువులు పదార్థాలు. ఇప్పుడు పెన్ ఒక మెటీరియల్ నౌన్. నెక్స్ట్ సిమెంట్, నెక్స్ట్ ఇవన్నీ వస్తువులు లేదా పదార్థాలు తెలియజేసేది మెటీరియల్ నౌన్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ చూడండి, శారీరక, ఇటుకి వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్ కి, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏమని ఏమిటిని అంటారంటే శారీరక రూపం, స్పర్శ, చూడలేని వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారండి. ఏంటంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ యొక్క గుణాలు ఏంటంటే శారీరక రూపం ఉండదు, స్పర్శ అనేది ఉండదు, చూడలేము, వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారండి. ఇవి కేవలం ఊహాజనితాలు మాత్రమే. చూడండి, నాలెడ్జ్ అనేది శారీరక రూపం ఉందంటే ఉండదు, స్పర్శ మన నాలెడ్జ్ ని టచ్ చేస్తామంటే టచ్ చేయమండి, చూడలేము టచ్ చేయలేము, ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉదాహరణ వచ్చేసి హానెస్టీ, కైండ్నెస్, ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండి. నెక్స్ట్ చూడండి, ఈ కొన్ని నౌన్స్, నౌన్స్ అనేవి, కామన్ నౌన్స్ అనేవి అబ్స్ట్రాక్ట్ నౌన్ గా ఎలా మారుతాయి అనేది చూసుకుంటే, సఫిక్స్ చూడండి, సఫిక్స్ అంటే ఒక పదం చివరన ఉండేదాన్ని సఫిక్స్ అంటారండి. ఈ సఫిక్స్ చూడండి, ఎన్ఈఎస్ ఉంటే అది ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. చూడండి, కైండ్నెస్, హుడ్, హెచ్ఓడి, హుడ్, చైల్డ్హుడ్, మెంట్, డెవలప్మెంట్, యాక్షన్, ప్రిపరేషన్, షిప్, ఫ్రెండ్షిప్, ఇవి ఈ సఫిక్స్ వస్తే ఖచ్చితంగా అది అబ్స్ట్రాక్ట్ అవుతుంది. చూడండి, ఇంకోసారి చూద్దాం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కన్జంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. చూడండి, నౌన్ అంటే పేరును తెలిపేది, ప్రొనౌన్ అంటే పేర్లకు బదులుగా ఉపయోగించేది, యాడ్జెక్టివ్ అంటే నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలియజేసేది. నెక్స్ట్ వెర్బ్, వెర్బ్ అంటే క్రియ అండి. నెక్స్ట్ యాడ్వర్బ్, యాడ్వర్బ్ అంటే సహాయక క్రియ. నెక్స్ట్ ప్రపోజిషన్, ప్రపోజిషన్ చూడండి, నౌన్ ప్రణౌన్ యొక్క స్థానాన్ని భర్తీ చేసేది ప్రపోజిషన్ అండి. కన్జంక్షన్ అంటే రెండు పదాలను కలిపేది. ఇంటర్జెక్షన్ అంటే హావభావాలు, ఆశ్చర్యానికి హావభావాలని మన యొక్క హావభావాలు గాని ఆశ్చర్యాలు గాని తెలియజేయడానికి ఉపయోగించేది ఇంటర్జెక్షన్ అండి. నెక్స్ట్ చూడండి, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో
ఎనిమిదిట్లో మొదట ఏదైనా నౌన్ గురించి చెప్పుకుందాం. నౌన్, నౌన్ అంటే నామవాచకం, నామవాచకం నౌన్. నౌన్ లో వచ్చేసి వివిధ రకాల టైప్స్ ఉంటాయి. అందులో వచ్చేసి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తికి గాని ప్రత్యేక ఒక ప్రత్యేకంగా వాళ్ళకి వాళ్ళని గుర్తించడానికి ఉపయోగించేది ఏంటంటే ఏంది ప్రాపర్ నౌన్. ఇక్కడ నోట్ అండి, ప్రాపర్ నౌన్ అనేది ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ తోనే స్టార్ట్ అవ్వాలి. ప్రాపర్ నౌన్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ అయ్యిందండి. నెక్స్ట్ కామన్ నౌన్. ఇది ఒకే రకమైన ఒక రకమైన జాతికి లేదా సర్వసాధారణంగా ఇచ్చే నేమ్ అండి. ఇది ఒకే రకమైన జాతికి కామన్ నౌన్ అంటే ఇప్పుడు అందరికీ ఒకే విధంగా ఉండేది. ఇప్పుడు ఈ షీ ఇట్ అవి కామన్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే కొన్ని ఒక గుంపు లేదా కొన్ని కొందరు కలయిక వల్ల ఏర్పడేది కలెక్టివ్ నౌన్ అండి. కలెక్టివ్, కలెక్టివ్ గుంపు. నెక్స్ట్ చూడండి మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ అంటే ఇది వస్తువులను పదార్థాలను సూచించడానికి ఉపయోగించే నౌన్ అండి. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చేసి శారీరక రూపం గాని స్పర్శ గాని చూడలేని ఊహించడం గాని చూడలేకుండా ఉంటారు. ఇవి ఊహాజనితాలు మాత్రమే. నెక్స్ట్ వాటికి ఉదాహరణ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఉదాహరణ ఏంటి అంటే నాలెడ్జీ, నాలెడ్జీ, ఆనెస్టీ, కైండ్నెస్ అండి. నాలెడ్జ్ అనేది కనిపించదా అంటే కనిపించదా అంటే కనిపించదు. స్పర్శ ద్వారా స్పర్శ ద్వారా టచ్ చేయగలం అంటే టచ్ చేయడం. శారీరక రూపంలో ఉండిద్దా అంటే ఉండదు. ఆనెస్టీ, కైండ్నెస్ చూడండి ఇవి ఇంతవరకు నౌన్ కు సంబంధించి. నెక్స్ట్ వీడియోలో ప్రణవ్ తో నేను ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇటువంటి ఆసక్తికర వీడియోస్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.